నాటక రంగంలో ఆయన పేరు ఒక బ్రాండ్. 50 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు. అంతకు మించి తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్ అందించిన దిగ్గజ దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు, బాపు గారు, బాలచందర్ గారు అందించినటువంటి తెలుగు సినిమాల్లో అత్యమైన తెలుగు సినిమాల్లో అతనిక అంటూ ఒక ప్రత్యేకమైన రోల్ ఉండి తీరాల్సిందే. వారే మిశ్రో గారు. సీనియర్ నటులు తన సహజ నటనతో ఎంతో మందిని మెప్పించి ప్రతి ఒక్కరికి తన పాత్ర ద్వారా దగ్గరైనటువంటి సీనియర్ నటులు మిశ్రో గారిని ఈరోజు మనం కలుస్తున్నాం. నమస్తే మిశ్రో గారు. నమస్తే. స్వాగతం సార్. మిమ్మల్ని ఇలా కలవటం చాలా ఆనందంగా ఉందండి. చెప్పండి సార్. మీరు నటించినటువంటి సినిమాల్లో సాగర సంగమం, మరో చరిత్ర, శ్రీవారికి ప్రేమ లేక, అంతకు మించి ఈ తరం కావచ్చు ఏ తరం కావచ్చు యువతరం వాళ్ళు ఒక ఉర్రూ తొలగించేటటువంటి పాటలో కమల్ హాసన్ గారు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసే విధానం కూడా ఒక అద్భుతమనే చెప్పాలి. కుర్రాల్లో కుర్రాళ్ళు ఈ పాట, అసలు కమల్ హాసన్ గారితో మీకున్న అనుబంధం ఏంటి సార్? కమల్ హాసన్ గారితో నా పరిచయం మరో చరిత్రలో ఆయన హీరోగా వచ్చినప్పుడు, ఆ మరో చరిత్రకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఉన్నాను. అందులో వేషం చేస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర నిర్వహిస్తూ ఉన్నాను. నేను అప్పుడు నాకు బాలచంద్ర గారు పరిచయం చేశారు అతనికి. ఓకే మిశ్రో, ఇప్పుడు ఇతను కమల్ హాసన్, ఆయనకి తెలుగు ఆటే తెలియదు, అలా అని చెప్పి నువ్వేం మాడ్యులేషన్ చెప్పక్కర్లేదు, ఆ లైన్స్ ఆయనకి చెప్తే చాలు అని నాకు ముందుగా సూచనలు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే, ఈయన ఏదో ఇలా అన్నాడు కదా చెప్పకుండా ఎలా ఉంటాను, ఆయన వేషాన్ని తగ్గట్టుగా మనం చెప్పాలి కదా అని అనుకున్నాను. అది అందున తెలుగు కూడా రాదు కదా అని ఒక కొంచెం న్యూనతాభావం నాకు ఉండేది మొదట్లో. తర్వాత నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఆయన ఎప్పుడూ ఒకటి రెండు సార్లు మించి చెప్పలేదు. ఏమైనా లైన్స్ చదివి చెప్పడమే ఓ రెండు సార్లు, రెండోసారికి ఆయన చెప్పేసేవాడు. కమల్ హాసన్ ఏకసంతాగ్రాహి. అతన్ని ఇవాళ గుర్తు చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన నటుడు. బహుశా అనుకుంటాను అమితాబ్ బచ్చన్ గారే కమల్ హాసన్ చేసిన వేషాలు చూసి నేను ఇలాంటి వేషాలు చేయలేను అని ఒప్పేసుకున్నాడు ఆయన. అంత గొప్ప నటుడు. అతనితో పరిచయం నాకు ఒక అదృష్టం. ఎందుకంటే ఆ తర్వాత మేము అందమైన అనుభవం, నినెత్తాలి నిక్యమని మరొక టామిల్ ఫిల్ము, ఈ రెండు మేము సింగపూర్లో అక్కడ షూట్ చేసినప్పుడు నేను అందులో వేషం కూడా చేయడంతో కలిసి పనిచేసాం. అతను ఎప్పుడూ ఆ భాషిదాలు లేవు, నేను నటుణ్ణి అన్న భాషిదాలు లేవు. అలాగే రజనీకాంత్ కానీ ఏని కానీ ఉంటే అప్పటికి అవసరమైనప్పుడు ట్రాలీ తోయడానికి కానీ ఒక్కొక్కసారి క్లాప్ కొట్టడానికి కానీ ముందుంచేవాడు. అంటే మేము ఒక పెద్ద హీరోలు ఇలాగే ఉండాలి అలా ఏముండదు. అసలు బాలచంద్ర గారి యూనిట్టే ఒక పెద్ద ఒక ఫ్యామిలీలా ఉంటారు వాళ్ళంతా. నాకు ఎక్కడ మరో చోట ఎక్కడ అలాంటి టీమ్ స్పిరిట్ కనిపించలేదు. ఒక కుటుంబం అన్నట్టుగా ఉంటే స్వభావం బహుశా ఆయన వల్లే, బాలచంద్ర గారి వల్లే అబ్బిందే అది. కానీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ, అమితమైన గౌరవం, అమితమైన భయం కూడా. అలాంటి చనువు ఇచ్చేసి ఆయనతో ఏమైనా మాట్లాడేయచ్చు అన్న పద్ధతి ఏం లేదు. చాలా ఎవరి డిస్టెన్సెస్ వాళ్ళు మెయింటైన్ చేస్తూనే చక్కగా ఒక కుటుంబ సభ్యుల్లా ఉండే యూనిట్ అది. హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ టైం కమల్ హాసన్ గారితో మీకు అదే పరిచయం అండి? మరో చరిత్ర మొదటి సినిమా కమల్ హాసన్ గారితో. సాగర సంగమంలో నేను వేషం చేసినప్పుడు
ఏమో అతనితో బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, సరిగ్గా గుర్తులేదు ఏది ముందు ఏ తర్వాత తెలియదు నాకు. కానీ ఎంత గొప్ప నటుడో అంత గొప్ప మనిషి కూడా, అంతకు మించి ఆయన గురించి ఇంక చెప్పడానికి ఏం లేదు. సాగర్ సంగమం సినిమా చూస్తే ఇప్పటికీ కూడా మీ రోల్ ఒక డాన్స్ మాస్టర్గా మంచి కలర్ఫుల్ డ్రెస్లో ఏమిటన్నారు అనుకుని మీ డైలాగ్ స్టెప్పులు వేయాలి అని ఇలా మీరు అనటం, ఇదంతా కూడా ఇప్పటికీ ఎవరు కూడా మర్చిపోలేరు సార్. మిశ్రో గారు అంటేనే ఫస్ట్ సాగర సంగమం పాత్ర అనేది గుర్తొచ్చేస్తూ ఉంటుంది. అప్పట్లో ఎలా ఉండేది సార్? ఇప్పుడంటే ఇన్స్టిట్యూట్లు వచ్చేసాయి, నటన పట్ల అందరికీ ఒక అవగాహనతో ఉన్నారు. అప్పట్లో అయితే చాలా కష్టం, ఒక డైలాగ్ డెలివరీ కానీ టైమింగ్ కానీ హావభావాలు పలికించడం, అప్పట్లో ఎలా ఉండేది సార్ యాక్టింగ్? కె విశ్వనాథ్ గారి స్కూల్ ఒక డిఫరెంట్ స్కూల్ అమ్మాది, చాలా వాస్తవికంగా ఉంటుంది. అదిగాక ఆయన దర్శకత్వంలో నటించడం చాలా సులువు. ఎందుకు సులువు అన్నానంటే ఆయన ఏదైనా కెమెరా ఫిక్స్ చేసి ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ వేషాలను, ముఖ్యమైన వేషాలని అతను చేస్తూ ఉంటాడు. పదే 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 చేస్తూ ఉంటారు. అది ఆర్టిస్ట్ చూశాక దాన్ని అనుకరించి అందులో ఒక 50% చేసేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంచేత ఆ రకంగా ఆయన గారు వర్క్ చేయడం చాలా సులువు, చాలా సులువు. కే విశ్వనాథ్ గారి సినిమాలు అంటేనే ఒక మార్కుతో ఉంటాయి, అందులో మీకు ఇచ్చినటువంటి పాత్రలు కూడా అంతే గొప్పవి. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, ఇప్పటికీ కూడా మీకు ఈ క్యారెక్టర్ నేను చేయడం చాలా తృప్తిగా ఉంది అన్నది ఏంటి సార్? సిరివెన్నెలలో తాతగారి పాత్ర అమ్మ, అది నాకు చాలా సంతృప్తినిచ్చిన పాత్ర, నేనుగా నేను అనుభవించిన పాత్ర. ఆ పాత్ర నేను చేసినప్పుడు నాకు పెద్దగా ఆయన గైడ్ చేయలేదు, నేను చేసిన దాన్ని ఓకే చేశారు. దానికి కారణం ఏంటంటే నేను నాటకాల్లో చాలా ప్రధాన పాత్రలు, ముసలి పాత్రలు వహించాను అన్నమాట. అంచేత ఆ ఎక్స్పీరియన్స్తో నాకు ఆ ముసలి వేషం చాలా సులువైంది. కె విశ్వనాథ్ గారు కూడా ఆమోదం తెలిపారు, ఆ రకంగా చాలా హాయిగా చేసేసుకున్నాం. అయితే అందులో సినిమా గురించి చెప్పాలంటే ఒక విషయం నాకేమనిపిస్తుందంటే, పక్కన సాక్షి రంగారావు ఉన్నాడు ఆయన. సాక్షి రంగారావు కూడా మా గురువు గారి శిష్యుడే, కె వెంకటేశ్వరరావు గారు మా గురువు గారు. ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్స్ డిపార్ట్మెంట్లో స్టేజ్ డైరెక్టర్గా ఉండేవారు, వారి శిష్యులం మేమంతాను. నాకేమనిపిస్తుందంటే కష్టమంతా సాక్షి రంగారావు గారిది, పేరు చాలా మటు నాకు వచ్చింది అనిపిస్తుంది అదనమాట. అంటే ఇప్పుడంటే చాలా ఫెసిలిటీస్ వచ్చేసాయి, అప్పట్లో షూటింగ్ లొకేషన్స్కి వెళ్ళటం కానీ ఒక పాత్రని పూర్తి చేసుకొని మళ్ళీ రావటం ఇవన్నీ చాలా ఒడిదుడుకులతో కూడుకున్నవి అని. అప్పట్లో షూటింగ్ అంటేనే ఎలా ఉండేది సార్? ఒడిదుడుకులు ఎప్పుడూ ఉంటాయమ్మా, అది ఆ సినిమా బట్టి, సినిమాకు అవసరమైన లొకేషన్స్ బట్టి ఆ కష్టాలు ఉంటాయి. అయితే నేను కొన్ని సందర్భాల్లో నేను గమనించింది ఏంటంటే, ఈ విశాఖపట్నంలోనే ముందు మన బాలచంద్ర గారు వచ్చారు, లొకేషన్స్ చూశారు, విశాఖపట్నాన్ని ఆంధ్రదేశానికి పరిచయం చేశారు ఒక రకంగా చెప్పాలంటే. ఆ తర్వాత నేను అందులో అసిస్టెంట్గా పనిచేయటం వల్ల ఆ లొకేషన్ చూడడానికి కూడా వెళ్ళేవాడిని సార్. వెళ్ళడంతో ఆయన ఏమనేవాడంటే, మిస్టర్ ఈ ప్లేస్ నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదు సార్ అన్నా. మన వైజాగ్లో ఉండి కూడా తెలియదు సార్ అని. సరే సరే అనేవాడు. మరో చోటుకి వెళ్ళేవాడు, మిస్టర్ ఈ లొకేషన్ తెలుసా అని. నాకు తెలియదు సార్ అన్న. అంటే కొత్త కొత్త లొకేషన్స్ ఎక్కడికి వెళ్ళినా నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్ నాకు తెలియదు సార్ చెప్తూనే ఉన్నాను. కానీ ఆయన ఒకసారి అన్నాడు అనమాట, ఏంటయ్యా విశాఖపట్నం నేను నీకు చూపిస్తున్నానా, నువ్వు నాకు చూపిస్తున్నావా అనేవాడు. ఆ రకంగా అయితే విశ్వనాథ్ గారు వైజాగ్ వచ్చారు, లొకేషన్స్ చూశారు. చూసినప్పుడు నేను కూడా వెన్నంటి కొంతవరకు ఉన్నాను. నేను అక్కడ ఏదో ఒక లొకేషన్ ఫిక్స్ చేసుకుని ఇది బాగుంది కదా అనేవారు. అప్పుడు ఎవరో బహుశా తంబు అనుకుంటాను, డాక్టర్ తంబు అనుకుంటాను. నేనేం పెద్దగా మాట్లాడేవాడిని కాదు, నేను అక్కడ ఉన్నాను అంతే. తంబు సార్ ఇంతకుముందు బాలచంద్ర గారు ఈ లొకేషన్లో షూట్ చేసేస్తారు,
ఆహా చూసారా నో ఇక్కడొద్దు మనకి మనకొద్దు లొకేషన్ చేంజ్. అది ఒక రకమైన ఒకరి మీద ఒకరికున్న గౌరవం. వారు చూపించింది నేను అదనంగా మరొకటి చూపించాలి కానీ మళ్ళీ అదేందుకు చూపించాలని ఒక 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 కొత్తదనం పట్ల వ్యామోహం కూడా ఉంది. ఎవరు ప్రత్యేకతలు వాళ్ళవే సార్ ఆ ముగ్గురు కూడా. విశ్వనాథ్ గారు మామూలుగా ఆయన కొన్ని పాత్రలు చేసినప్పుడు కూడా చాలా సీరియస్ క్యారెక్టర్స్ తీసుకుంటారు ఒక పెద్దల తరహాగా. షూటింగ్ లొకేషన్లో కూడా ఆర్టిస్టులతో ఎలా ఉండేవారు సార్? ఆర్టిస్టులతో ఒక టీచర్ ఒక స్టూడెంట్తో ఎలా బిహేవ్ చేస్తారో అలాగే ఉండేవారమ్మా. కానీ సెట్ మీదకి వచ్చేటప్పటికి ఆ పాత్రలు ఆయన పూనేసేవనుకుంటాను బహుశా. ఏ క్యారెక్టర్ అయినా అతను చేసేవాడు అక్కడ. ఆయన స్వతహా నటుడు అయినా దర్శకుడు కూడా అని అనుకోండి కూడా కాదు ఆయన దర్శకుడు నటుడు కూడా. కాబట్టి ఆయన ఆయన యాక్టింగ్ ఒక ప్యాషన్ కూడా. అన్ని వేషాలు చేసేవాడు ఆయన. అది చూసి మిగతా వాళ్ళంతా చాలా హాయిగా చేసేసేవారు. ఏదైనా అదనంగా ఎవరైనా చేస్తే మెచ్చుకునేవాడు ఆయన. కానీ ఆ దూరం మట్టుకు ఒక స్టూడెంట్కి ఒక టీచర్కి ఉండే డిస్టెన్సే ఎప్పుడూ ఉండేది. నేను కూడా నాకు 10 సినిమాలు చేశానని చెప్పాను కదా, ఆయన దగ్గరికి వెళ్తే ఎప్పుడు చేతులు కట్టుకుని అంత దూరంలో ఉండటమే తప్ప అంతకుమించి నేను ఒక అడుగు ముందుకు వేసింది లేదు. కానీ బాలచంద్ర గారి దగ్గర నాకు గొప్ప చనువు ఉంది, ఎంతో గొప్ప చనువు ఉంది. నేనైతే మొదట్లో ఆయన దగ్గర సిగరెట్లు కాల్చేవాడిని. అంటే ఆయన ఎవరో ఒక తమిళ దర్శకుడు అని తప్ప ఒక గొప్ప దర్శకుడు అని ఒక భీష్ముడు లాంటి వాడన్న సంగతి నాకు అప్పట్లో తెలియదు. మరో చరిత్ర చేస్తున్న రోజుల్లో ఆయన తర్వాత నేను చూస్తే ఏంటంటే ఆయన యూనిట్ అంతా అందులో సిగరెట్లు కాల్చేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. కానీ ఆయన దగ్గర ఎవరు కాల్చేవారు కాదు, ఇంకొకరు ఎవరైనా చేస్తే వద్దని వారించేవారు కాదు. ఎవరి మట్టుకు వారు తెలుసుకోవటం తప్ప ఇప్పుడు జనరల్గా జరుగుతుంది ఏంటంటే ఆయన వస్తున్నారు లేదంటే కూర్చోండి హడావుడి చేస్తారు కొందరు. అవునండి, ఆ హడావుడి బహుశా ఆయనని అట్రాక్ట్ చేసుకోవడానికి ఏమిటో తప్ప ఎందుకు కొన్ని కొన్ని సందర్భాలు నచ్చదు. కాస్ట్యూమ్స్ విషయంలో కానీ అంటే ఒక క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం విషయంలో డైలాగ్స్ కావచ్చు ఆ పాత్రని చూపించే విధానం కావచ్చు ఇవన్నీ కూడా చాలా కేర్ తీసుకునేవారు అంట కదా సార్ అప్పట్లో. ఇప్పుడంటే ఒక డైలాగ్ వేస్తే వెనకాతలు ఒక బీజిఎం పడుతూ ఉంటుంది హైలైట్ అవ్వడానికి. అప్పుడు మాత్రం ఒక ఆర్టిస్ట్ ఏదైతే ప్రజెంట్ చేస్తున్నారో అదే అవుట్పుట్ లాగా వచ్చేది. అప్పట్లో ఎలా ఉండేది సార్ కాస్ట్యూమ్ విషయంలో కానీ? సాగర సంగమమే తీసుకుంటే మీ డ్రెస్సింగ్ డాన్స్ మాస్టర్గా కలర్ఫుల్గా ఉండేది ఎలా ఉంటుంది సార్? అంటే దేనికైనా ఏ వేషానికైనా కాస్ట్యూమ్స్ వేసినప్పటికీ అది దర్శకుడు ఆమోదించాలి. ఫస్ట్ థింగ్, అది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, దర్శకుడికి నచ్చాలి. బాగానే ఉంది, ఏ మీసం ఈ మీసం వద్దు, ఈ మీసం తీసే కట్ మీసం పెట్టి ఏదో మొత్తం మీద తమకు నచ్చిన విషయాన్ని ఆర్టిస్ట్లో ఉన్నదా లేదా అన్నది చూడడం అన్నది అతని కనీస బాధ్యత. అయితే బాలచంద్ర గారు కానీ ఈయన కానీ ఏంటంటే స్వతహాగా రైటర్స్, వాళ్ళు కథలను సమకూర్చే శక్తి కూడా వాళ్ళది. ఎందుకంటే స్టోరీ డిస్క్రిప్షన్లో విశ్వనాథ్ గారితో కూర్చున్నాను కొద్ది రోజుల పాటు కూర్చున్నాను, అప్పుడు నాకు కొంత అర్థమైంది. బాలచంద్ర గారితో నేను కూర్చోలేదు కానీ ఆయన ఒక ఏదైనా ఒక వేషం కానీ ఒక కథ కానీ వెళుతున్నప్పుడు నేను అడిగాను ఆయన్ని ఒకసారి, సార్ మరో చరిత్రలో ఫస్ట్ని కెమెరా అలా వస్తుంది అంటే వారి ఆత్మలు ప్రేమ జంట యొక్క ఆత్మలు మాట్లాడుకుంటున్నట్టుగా వినవస్తూ ఉంటాయి. అంటే ముందు అది ట్రాజడీ అని చెప్పేశారు. చెప్పేస్తే అడిగాను సార్, అంటే అడిగే చనువు ఉంది అది అంటున్నాను. జనరల్గా మిగతా వాళ్ళకి చనువు ఉండదు, ఇవ్వరు వాళ్ళు. అన్నాను సార్ బాగానే ఉంది కానీ మొట్టమొదట నుంచి మనం రివీల్ చేసేస్తున్నామేమోనండి అన్నా. ఆయన ఏమన్నారంటే ఏ రహస్యమైనా ఎప్పటికీ బహిర్గతం అవుతుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఫస్ట్ షో తర్వాత జనం తెలిసిపోతుంది. కామెడీయా, కామెడీ ఎండింగా, సీరియస్ ట్రాజడీయా అన్నది
ఫస్ట్ షో అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది, చెప్పేసుకుంటారు, ఇక రహస్యం ఉండదు. కానీ అదే ట్రాజడీ అని ముందుగా ఎస్టాబ్లిష్ చేసేస్తే మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు అని ఆయన నాకు చెప్పిన మాట. చాలా వాళ్ళు మేధావులమ్మ, అన్ని అన్ని రకాలుగా. అంటే బాలచందర్ గారు అంటే స్క్రిప్ట్ డైలాగులు ఉంటే విని, ఒకసారి విని, రెండుసార్లు విని, అది కొట్టేమని, ఇది కొట్టేమని, ఒక్కొక్కసారి మొత్తం తిరగరాయమని మళ్ళీ మళ్ళీ చూసుకుంటారు, క్రాస్ చెక్ చేసుకుంటారు. అక్కడ షార్ట్ ముందు ఓకే సార్. అలాగే విశ్వనాథ్ గారు నాకు బాగా తెలుసు, ఎప్పుడో చూసి అంత చదివి బా ఏంటిది అని మొత్తం కొట్టేసి ఆయన రాసేశారు స్పాట్లో. స్పాట్లో అంటే ఒక్కొక్కసారి లొకేషన్కి అనుగుణంగా డైలాగులు మార్చుకోవడం కూడా చేస్తుంటారు, సీన్ కూడా మారిపోతుంటుంది. కాబట్టి వాళ్ళు చేయగల సమర్థులు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనండి, వాళ్ళ ఎడ్యుకేషన్ అనండి, వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు పరిపూర్ణమైన విజ్ఞానంతో ఉన్నవాళ్ళమ్మ. శ్రీవారికి ప్రేమలేక సినిమాలో ఒక డైలాగ్ ఇప్పటికీ కూడా మిశ్రో గారు అంటే ఆ డైలాగ్ చాలామందికి ఆ సినిమా చూసిన వాళ్ళకి గుర్తుంటుంది. అంటే నా గుండు కోసం కాస్త పట్టించుకోండి అయ్యా, బొచ్చు భిక్ష చేయండి అయ్యా అని చెప్పేసి. అదేంటి సార్ అసలు ఆ క్యారెక్టర్ కూడా, ఆ డైలాగ్ చాలామందికి ఇప్పటికీ గుర్తుంది. దర్శకుడు జంజాల, జంజాల నాకు నాటకాల్లో పరిచయం సార్. అతని గురువు విజయవాడలో ఉన్నాడు, ఆయన ఆయన వల్ల నాకు పరిచయం. ఎంసీ దాస్ అని అతను నాకు పరిచయం చేశాడు మొట్టమొదట. ఆయన ప్రయాణం కూడా నేను బాగా గమనించున్నాను, ఎందుకంటే ఇక్కడ నాకు అది షిప్ యార్డ్లో శంఖారావం నాటకం ఉంటే దాంట్లో మెయిన్ వేషం చేశాడు ఆయన, ఆయనే రాశాడు. రాసిన తర్వాత పరిచయం చేశారు దాస్, మా శిష్యుడే అని కలుసుకున్నాం. చాలా స్మార్ట్గా హీరోలో ఉన్నాడు. ఆ తర్వాత నేను మాంగళ్యానికి మరోముడి అనే ఒక సినిమా, విశ్వనాథ్ గారి సినిమా, అందులో వెళ్ళాను. అక్కడ ఆయన కనిపించాడు. కనిపించి ఏం సార్ ఇలా ఇక్కడున్నారేంటి అన్నారు. లేదండి, నేను మార్తులు గారికి నేను రైటర్గా అసిస్టెన్స్ ఇస్తున్నాను నేను అన్నాడు. ఆ తర్వాత ఇలాగ రెండు మూడు సందర్భాల్లో ఆయన కలవటం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను కబురు పెట్టాడు, వచ్చి నాకు వేషం ఆఫర్ చేశాడు. అతను కానీ ఏంటంటే నాకు గుండు కొట్టడం అంటూ ఉంటుందని చెప్పలేదు. నిజంగానే ఉంది సార్, నిజంగా ఉంది అందులో. కానీ నాకు చెప్పలేదు. అంటే నాటకాల్లో మేము పాత వాళ్ళమే, పరిచయస్తులమే కాబట్టి. అంటే అతని జనరేషన్ చిన్నవాడమ్మా, చాలా తక్కువ వయసులో పోయాడు ఆయన. ఆయన చెప్పలేదు. షూటింగ్ ఒక రేపు అనగానే వాడు చెప్పాడు, రేపు మీకు గుండు కొట్టించాల్సి. అదేంటది నాకు చెప్పలేదు ఏమన్నాను, ఇప్పుడు చెప్తున్నాను కదండి. అంటే మీరు ముందే ఒప్పుకుంటారు అని నమ్మకం సార్? అంతే మరి, ఇప్పుడు చెప్తున్నాను కదండి అన్న, చూడండి మీ ఇష్టం, లేదంటే మళ్ళీ విగ్గు గిగ్గు అది బాగుండదు, మీ ఇష్టం అండి. అంటే ఒరిజినాలిటీగా రాదు, నాటకాలు మనుషులు కదా, మీకు తెలుసు కదా. సర్లేండి అన్న, గుండు కొట్టి అదే దఫ దఫాలుగా గుండు కొట్టించి దానివల్ల జనం బాగా ఎంజాయ్ చేశారు అన్న. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. నమస్తే.